गौरव केसीआर गारु ये पिलिपिंचिना आ पिलुपु द्वारा प्रति उद्यमंलो प्रति सारी पाल्गोन्नाडु स्वयंगा वारु वारी अन्न इधर कलिसि 90 रोजुलु జైల్లో గడిపిన చరిత్రగల్లో లేదు. కుమార్పై 18 కేసులు రిజిస్టర్ కావడం జరిగింది. కేవలం మొన్న జరిగిన ఎన్నికల్లో, హుజరాబాద్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ప్రచారానికి వెళ్ళి అక్కడ కరోనా తగిలి ఈరోజు పెద్ద ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే ఏకైక కుమారుడు, ముగ్గురు సిస్టర్లు, ఒకడే కుమారుడు కాబట్టి ఆయన చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. ఉద్యమంలో ఎన్నెనేని సేవ చేసిండు. అలాగే ఎంపీటీసీ కూడా ఎవరు కూడా ఉద్యమకారులు రాలేదు, నాయకులు రాలేదు. నేను అడుగుతున్న ఒకటే ఒకటి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం అంది. ప్రభుత్వంది తప్పనిసరిగా వాళ్ళ బాధ్యత ఏంటంటే చాలా పేదరికంకి వచ్చిన కుటుంబం, మగవాళ్ళ దిక్కు లేకుండా ఇంట్లో ఉన్న ఏకైక తమ్ముడు చనిపోయిన బాధలో ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. అలాగనే ఇప్పుడున్న ఎమ్మెల్సీ కూడా ఆయనకు ఓటేసింది ఇంతకుముందు, ఆయన కోసం పనిచేసిన వ్యక్తి అయినా కానీ ఆయన కూడా ఇప్పటిదాకా పరామర్శించేందుకు రాలే. ఆయనకు ఓట్లు క్యాంపులు కావాలి కానీ చనిపోయిన కుటుంబాలకు పరామర్శించే టైం కూడా లేకపోయాయి ఆయనకు. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్న ఆయనకు కూడా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నీపైన ఉంది, ఎందుకంటే స్థానిక సంస్థలను ప్రజాప్రతినిధి నువ్వు ఆదుకోవాలి. కుమార్కు దగ్గర మన కుమార్ చాలా దగ్గర వ్యక్తి, ఈ మన ఉద్యమంలో ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఇటు బల్కా సుమారికి కానీ ఇప్పటికి కూడా వారు కూడా రాకపోవడం చాలా బాధను కలిగిస్తుంది. ఇలా ఉద్యమకారులు ఒక్కొక్కరు బాధపడుతుంటే ఎట్లా ప్రభుత్వం ఆగుతుంది? ఈ ఉద్యమకారులందరూ ఈ నిజంగా కూడా రోజుకొకరు వెళ్ళిపోతుంటే ఎంత ఇబ్బందికరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఉద్యమకారులను ఆదుకోవాలి, వెంటనే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఒకవేళ ఆదుకున్నట్టయితే ఉద్యమకారులందరూ కూడా ఈ పార్టీని, ఉద్యమాన్ని వీడి తప్పనిసరిగా పగ తీర్చుకునే ప్రయత్నంలో పోతారు. కాబట్టి దయచేసి వెంటనే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.